కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ పవిత్రమైనటువంటి నామామృత ధారలో 365వ నామం ఓం సిద్ధాయ నమః. శరణన్న వారికి ఏదేని ఒక ఉపాయంతో సాధింపదగినట్లుగా సిద్ధంగా ఉండేటువంటి వాడు, లేదా ఒక సాధనంగా మారిపోయేటువంటి వాడు శ్రీనివాస స్వామి. ద్వాపర యుగంలో ఓం సిద్ధాయ నమః అని ఆయన్ని ఆరాధించినటువంటి వాళ్ళు ఎందరో భక్తావతంసులు. ఒక ఉపాయంగా మారిపోయే ఆపద నుంచి ఆయన కాపాడతాడు. మానవ జీవితంలో ఎన్నో అపాయాలు వస్తూ ఉంటాయి, వాటికి తగినటువంటి ఆ యొక్క ఆలోచన అనేటువంటిది రాదు. ఎలా ఆ ఆపద నుంచి మనం గట్టెక్కాలి, ఆపద మొక్కులు వాడా అని చేతులెత్తాం తప్పించి, ఆపదలు వచ్చినప్పుడు ఆయన్ని తలుచుకుంటాం కానీ ఉత్తప్పుడు పరమపురుషుణ్ణి మనం తలుచుకుంటామా? ఏదైనా సాధిస్తే అదంతా మందే అనుకుంటాం, ఏదైనా ఆపద వస్తే స్వామి నువ్వు తప్పించి మాకెవరున్నారయ్యా అని అంటూ ఉంటాం. అందుకే కుంతీదేవి కూడా నాకు ఎప్పుడూ ఆపదలు ఇస్తూ ఉండు స్వామి అంది. అందుకే విన్నపాలు వినవలే వింత వింతలు అంటారు అన్నమయ్య. ఈ యొక్క ఉపాయంగా మారిపోయి మానవ జీవితంలో వచ్చేటువంటి అపాయాల నుంచి కాపాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి జీవుడికి వచ్చేటువంటి కష్టాల నుంచి ఎలా ఉద్ధరింపబడాలో తెలియదు. కానీ కర్మయోగులైనటువంటి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అపాయంగా, ఈ కాయమే అపాయం అనిపించింది మహానుభావుడైనటువంటి భీష్ముడికి. భీష్ముడు ఎలా కృష్ణుని చేత నేను మరణాన్ని పొందాలి, లేదా కృష్ణుణ్ణి సాధనంగా చేసుకుని నేను మరణాన్ని పొందాలి, ఇది సంకల్పించాడు. ఆయన ఎప్పుడైతే సంకల్పించాడో ఆ కర్మయోగి భగవంతుడు గ్రహించాడు. గ్రహించిన భగవంతుడు వెంటనే ఆయనకి అనుగ్రహించలేదు. ఓ కృష్ణ, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి నీకు కోపం తెప్పించన్నా సరే నీ ద్వారా నేను మరణించాలి. మై వైతే నిహతాపూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్నని నా మనవుడైనటువంటి నరునికి ఉపదేశించావే స్వామి, నేను ఆ స్వయంగా స్వచ్ఛంద మరణాన్ని కలిగినటువంటి వాడిని, నన్ను కూడా ఏదో ఉపాయం చేత నీ దగ్గరికి వచ్చేట్లుగా చేసుకో. ఎందుకంటే మాట ఇచ్చాను దుర్యోధనుడికి, ఆయన పక్కన నేను పోరాడాలి, కానీ నా అంతట నేనుగా వెళ్ళకూడదు. ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తే నేను స్వచ్ఛంద మరణాన్ని పొందాలి, దానికి ఒక రంగాన్ని ఏర్పరచు అని చెప్పి చెప్పారు. వెంటనే పరమాత్మ అనుగ్రహించలేదు. ఓ, ప్రార్థనల చేత నువ్వు నాకు లొంగట్లేదు కనుక స్వామి, నేను నిన్ను ఏదో రకంగా బాధించి పొందుతాను. మాకు మార్గదర్శకులే కదా ఆ శిశుపాలాదులు, లేదా కంసుడు ఇత్యాదులు అని ఆలోచించి భీష్ముల వారు తనకుండేటువంటి ధనుర్విద్య ప్రావీణ్యం చేత అనేక బాణాలతో కృష్ణుణ్ణి కొట్టాడు. పూలతో ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పూజించేటువంటి పాప లవిత్రము, పరమ పవిత్రమైనటువంటి స్వభావమే సహజంగా ఉండేటువంటి ఆ యొక్క భీష్ముల వారు అనేకమైనటువంటి క్రూర బాణాలతో కృష్ణుని కొట్టాడు. భక్త సంరక్షణ దీక్షలో ఉండేటువంటి వాడు, అవతల భక్తుడైనటువంటి భీష్ముడి యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉండేవాడు, అన్ని బాణాల చేత ఆయన హింసింపబడుతున్నా పరమ ప్రశాంతంగా ఉన్నాడు. నదులన్నీ కలిసిపోతున్నా సముద్రం ఎలా ఉంటుందో, ఇన్ని బాణాలు వచ్చి ఆయనకి తగులుతూ బయట ఉండేటువంటి ఆ దేహం అంతా ఛిద్రమైపోతున్న ఒక రక్తపు ఏరుగా మారిపోతుంది ఆయన శరీరం. అలాగే ఉన్నాడు పరమపురుషుడు క్రోధించకుండా. అప్పుడు, స్వామి ఎంత అపరాధం చేశాను నేను, అనేక ధూపదీపాలతో ఆరాధించవలసినటువంటి నిన్ను నేను ఇలా కొట్టాను, అయినా నీ కోపం రాలేదు కదూ. ఇప్పుడు నీ యొక్క తత్వాన్ని నేను తెలుసుకున్నా, నువ్వు భగవాన్ భక్తవత్సలహ కనుక నీ యొక్క భక్తుడైనటువంటి, లేదా నిన్ను అనన్యంగా ఆశ్రయించినటువంటి అర్జునుడిని కొడతా అని చెప్పి అర్జునుడిని అనేక బాణాలతో కొట్టేప్పటికీ కృష్ణుడు ఆగ్రహించాడు. భక్త వాత్సల్యం కలిగినటువంటి పరమపురుషుడు చక్రంబు చేపట్టి చనుదించురయమున, వెంటనే రయంతో ఒక చక్రాన్ని బట్టి ఆయన సంహరించేస్తాను అని అన్నాడు. అలా పరమపురుషుణ్ణి కర్మవీరుడు ప్రసన్నంగా చేసుకున్నాడు. అయితే ఆ చక్రం చేత చంపకుండా అర్జునుడు అడ్డుపడ్డాక, ఆ తరువాత మళ్ళా ఆయన ఆలోచనా చక్రము చేత ఆ యొక్క నిర్యాణాన్ని మహాభారత యుద్ధంలో పొందాడు. కర్మయోగిగా చారిత్రక పుటల్లో అలా నిలిచిపోయాడు. కనుక మహాభారతాది మహేతిహాసాల్లో వెలుగొందేటువంటి భీష్ముణ్ణి మనం తలుచుకుంటూ ఓం సిద్ధాయ నమః అని చెప్పి భీష్ముల చేత ఆరాధింపబడినటువంటి వెంకటాద్రి కృష్ణుణ్ణి తలుచుకుంటూ మనం ఆ భగవంతుణ్ణి
ఏ ఉపాయంతో ఆరాధించినా ఆయన ఏదో ఒక ఉపాయాన్ని మనకి అనుగ్రహించి మనం కోరుకున్న దాన్ని ప్రసాదించేటువంటి వాడు, సిద్ధింపజేసేటువంటి వాడు కనుక ఓం సిద్ధాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్ర నామామృత ధారలో 366వ నామం ఓం పాండవ ప్రియకోత్సవాయ నమః. పాండవులకు ప్రియము చేయుటే తనకు ఉత్సవముగా కలిగినటువంటి వాడు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అండి ఇది. అంటే పాండవులకు ఎప్పుడూ ప్రీతి చేసినటువంటి వాడు. చూడండి, పాండవులు అనేటువంటి వాళ్ళు నిజంగా ఒక వృద్ధుడు ఓ ఆధారమైనటువంటి కర్ర కనుక లేకపోతే 4 అడుగులు కూడా ఎలా వేయలేకపోతారో సక్రమంగా అలా పాండవుల్ని అన్ని కాలాల్లో కాపాడినటువంటి వాడు ఎవరు అనంటే ఆ పాండవ వంశాన్ని అసలు నిలబెట్టినటువంటి వాడు ఎవరు అనంటే నిజానికి కృష్ణుడే. ఆయన కనుక లేకపోతే అసలు వృష్ణి పాండవ విరసావసానంగా ఆయన చెయ్యాలి అని సంకల్పిస్తే మళ్ళా ఆ యొక్క అశ్వత్థామ అపాండవం అవ్వాలి అని చెప్పి ఆయన సంకల్పానుసారం, ఈశ్వర సంకల్పానుసారం ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉప పాండవులను సంహరించినటువంటి అశ్వత్థామ చేత ప్రయోగింపబడిన ఆ అస్త్రం నుంచి మళ్ళా ఆ యొక్క పరీక్షణ్ మహారాజుని కాపాడి వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు. ఆయన ఒక్కడు లేకపోతే అసలు కురువంశమే లేకుండా పోయి ఉండేటువంటిది. ఎందుకంటే ధార్తరాష్ట్రులైనటువంటి దుర్యోధనాదులు అందరూ కూడా సంహరింపబడ్డారు, పాండవులు అందరూ కూడా ఉప పాండవులను దూరం చేసుకున్నారు, ఇంక మిగిలినటువంటి వారు ఎవరు, ఆ ఉత్తరా గర్భస్థుడైనటువంటి పరీక్షిత్తు ఒక్కరే. ఆయన వల్ల ఆ పాండవ వంశం నిలబడింది తర్వాత కాలంలో. ఆయన నుంచి మళ్ళా జనమేజయాదులు వచ్చారు. కనుక అటువంటి పాండవ వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు, అలాగే పాండవులకి వచ్చినటువంటి ఆపదల నుంచి ఆ లాక్షాగ్రహ దహనంలో ఆ పాండవులు తప్పించుకునేట్లుగా ఉపాయాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు. నిజంగా భీముడు అనేటువంటి వాడు ఆ యుద్ధంలో యుద్ధం చేయలేకపోతూ ఉంటే కురుపతితో చాలా గొప్ప శిష్యుడు దుర్యోధనుడు బలరాముడికి, గదాయుద్ధంలో తెలివైన వాడు, కేవలం బలంతో కొడుతున్నాడు ఆయన, ఉపాయంతో కొడుతున్నాడు దుర్యోధనుడు. అటువంటి బలంతో కొట్టేటువంటి భీముడిని ఉపాయంతో కొట్టేటువంటి ఆ యొక్క దుర్యోధను నుంచి కాపాడటం కోసం ఈయన ఒక ఉపాయాన్ని అనుసరించి వాడు ఎగిరినప్పుడు వాడి తొడలపై కొట్టి సంహరింపజేశాడు. అప్పుడు అడిగాడు దుర్యోధనుడు, అయ్యా పాండవులకి ఇంత ప్రీతితో నువ్వు చాలా సహకరిస్తున్నావే, నేను నీకు బంధువును కాదా అంటే, దుష్టులైనటువంటి వారికి నేను ఎప్పుడూ బంధువును కాను అని చెప్పి చెప్పారు. అయితే నన్ను చంపడం అధర్మం కదా, ఇలాగా తొడలపై కొట్టించి నువ్వే భగవాన్ ఒక ఉపాయాన్ని ఏర్పరిచావు, నువ్వు భగవంతుడిగా నీకు ధర్మములు అధర్మములు అనేటువంటి ఉండకపోవచ్చు, కానీ నన్ను నీ భక్తుని చేత కొట్టించినప్పుడు నీ భక్తుడైనటువంటి భీముడికి అధర్మము అనేటువంటిది అంటగట్టబడింది కదా అంటే, నా ఆదేశాన్ని పాటించినప్పుడు భీముడు అధర్మ ప్రియుడు ఎలా అవుతాడు, ధర్మబద్ధుడే అవుతాడు. అయినా నువ్వేమన్నా ధర్మయుద్ధం చేసావా, పసిపిల్లవాడైనటువంటి అభిమన్యును ఎలా సంహరించారు మీరంతా కలిసి గురువు గారు, ఆ భీష్మాచార్యులు వారితో పాటు ఆ యొక్క సింధురాజు, వీళ్ళందరూ కర్ణుడు అందరూ ఎంత పాపిష్టమైనటువంటి పనులు చేస్తే అటువంటి దుస్థితి ఏర్పడింది మహావీరుడైనటువంటి అభిమన్యుకి, కనుక ధర్మయుద్ధానికి అనుగుణంగా లేనటువంటి వాళ్ళు మీరు అని చెప్పి చెప్పారు. కనుక ఇలా అనేక ఆపదల నుంచి భీమాదుల్ని రక్షించాడు. కావ ఇప్పుడు పాండవ ప్రియుడు అని అంటే ఏమిటో, అర్జునుడికి ప్రియుడు కానీ ధర్మరాజుకి ప్రియుడా, లేకపోతే భీముడికి ప్రియుడా, నకులుడికి ప్రియుడా, సహదేవుడికి ప్రియుడా అని అనకూడదు. వీళ్ళందరికీ ప్రియమైనటువంటి వాడే. ఎందుకంటే ఈ నకుల సహదేవులు ఇరువురికి కూడా మంచి అశ్వవిద్య వచ్చు, జ్యోతిష్చక్ర విద్య వచ్చు, అలాగే దివ్యమైనటువంటి ఆ యొక్క కాలానుగుణంగా వర్తిస్తూ ధర్మకార్యాలను నిర్వహిస్తూ అన్నగారి అనుజ్ఞ మేరకు, ధర్మరాజు అనుజ్ఞ మేరకు అనేకమైనటువంటి పుణ్యకర్మలు చేయటం, వైద్య శాస్త్రం యందు నైపుణ్యం ఇవన్నీ ఉన్నాయి. ఇది తెలిసి ఆ మాద్రీసుతుని దగ్గరికి వచ్చి, అగ్రజుడి దగ్గరికి వచ్చి ఆ దుర్యోధనుడు నాకు యుద్ధానికి మంచి ముహూర్తం పెట్టు అని అంటే, అడిగాడు కదా అని చెప్పి మంచి ముహూర్తమే చెప్పేశాడు. చెప్తే
ఆ ముహూర్తంలో కనుక దుర్యోధనుడు యుద్ధాన్ని ప్రారంభించాడు అని అంటే ప్రారంభిస్తాడు కూడా ఆ ముహూర్తానికే, వెంటనే ఏమవుతుంది, పాండవుల విజయం శూన్యమైపోతుంది. జ్యోతిష్ శాస్త్రానికి అంతటి శక్తి ఉంది, మాద్రీసుతులకి అంత జ్యోతిష్ శాస్త్రమందు ప్రావీణ్యత ఉంది. కనుక జ్యోతిష్ శాస్త్రమందు ప్రావీణ్యం ఉండేటువంటి ఆ యొక్క మాద్రీసుతులు నిర్ణయించిన ముహూర్తానికి ప్రారంభించబోతున్నాడని తెలిసి కాలగమనాన్నే మార్చేశాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఆయన ఏం చేశాడు, చతుర్దశి నాడే అర్ఘ్యం ఇవ్వటం మొదలెట్టాడు. అదేమిటి, సూర్యగ్రహణం రోజున ఆయన ఇవ్వాలి కదా, అమావాస్య నాడు ఉంది కదా సూర్యగ్రహణం, రేపు కదా అని చెప్పి ఆనాడు ద్వాపరయుగంలో ఆశ్చర్యం వచ్చి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా వచ్చట. సూర్యచంద్రులు ఇద్దరూ నా దగ్గరకు వచ్చి ఆకాశంలో ఆ యొక్క సూర్య చంద్ర గతులు ఎప్పుడైతే కిలమయ్యాయో అప్పుడే కదా గ్రహణం అనేటువంటిది ఈ లోకానికి వస్తుంది. ఇప్పుడు మీరిద్దరూ కిలమయ్యారు ఆకాశంలో, ఇప్పుడు భూమికి వచ్చారు నా దగ్గరికి, కనుక ఇదే సరైనటువంటి సమయం, ఇదిగో మీకు తర్పణ ఇస్తున్నానని చెప్పి ఇచ్చేసి వారిరువురిని ఆశ్చర్యపరిచి కాలగమనాన్ని మార్చి పాండవులకి విజయం వచ్చేట్టు చేసినటువంటి వాడు ఆ యొక్క యాదవ ప్రీతి కలిగినటువంటి వాడు, పాండవ ప్రీతి కలిగినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. విశేషంగా పాండవులకి ఆ యొక్క సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర భూమిలో విజయం వచ్చింది అని అంటే ఆ మాద్రీసుతుల పట్ల ఉండేటువంటి ఆ పక్షపాతంతో ధర్మ నిర్ణయంతో ఆయన చేసినటువంటి ఆ కాలగమనం అనేటువంటి దాన్ని వైవిధ్యంగా మార్చడం. కనుక ఓం పాండవ ప్రియకోత్సవాయ నమః అంటే ద్రౌపదీదేవికి చేరలిచ్చినటువంటి వాడు, ధర్మరాజుకి ఎంతో ధర్మదీక్ష కలిగించినటువంటి వాడు, అర్జునునికో సర్వకాలములయందు కూడా ఆయన నీడన్నా ఆయనకు దూరమై ఉండవచ్చు కానీ ఎప్పుడూ కూడా పరమాత్మ అనుగ్రహం ఏనాడు ధనంజయునికి దూరమే కాలేదు. ఆ తరువాత భీముణ్ణి పరిరక్షించినటువంటి వాడు, మాద్రీసుతుల్ని కంటికి రెప్పలా కాపాడినటువంటి వాడు, ఇలా పాండవుల్ని ద్రౌపదిని సర్వ ఆపదల నుంచి కాపాడాడు. కనుక అలా మనల్ని కూడా ఉద్ధరించాలంటే, ఆ ప్రీతి మనపైన ప్రసరించాలంటే స్వామిని మనం ఏ నామంతో ఆశ్రయించాలంటే ఓం పాండవ ప్రియకోత్సవాయ నమః, ఇటువంటి దివ్య నామాన్ని మనం చక్కగా పఠిద్దాం, మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. స్వామి యొక్క కరుణాకలితమైనటువంటి దృక్కులను మనపైన ప్రసరింపజేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 367వ అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రం వంటి నామం ఓం భద్రప్రియాయ నమః. లోక కళ్యాణమే తనకు ప్రియము అని తలిచేటువంటి వాడు ఆ యొక్క భద్రప్రియుడైనటువంటి శ్రీనివాస స్వామి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి భార్యలు 8 మంది అని చెప్పి చెప్తారు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, రోహిణి, మిత్రవింద, కాళింది. వీరితో పాటు కూడినటువంటి మరో భార్య భద్ర, అంటే శ్రీ మహావిష్ణువుని వరించినటువంటి, అందుకు తపించినటువంటి, దాస్యభక్తితో ఆయన్ని ఆశ్రయించినటువంటి గొప్ప పత్ని ఎవరు అంటే భద్ర. ఆమె కృష్ణ సమేతంగా ఉంటే భక్తులకి ఎప్పుడూ కూడా మంగళమే కలుగుతుంది. కనుక భద్రా సమేతుడైనటువంటి కృష్ణునికి నమస్కారం చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే భద్రా సమేతుడైనటువంటి శ్రీకృష్ణస్వామి మిగతా భార్యలతో ఉండేప్పుడు ఆయన కళ్యాణాన్ని కలిగిస్తాడు, అప్పుడేమీ మరో రకంగా ఉంటాడని అనుకోకూడదు. కానీ భద్రాదేవి యొక్క ప్రీతితో ఉండేటువంటి కృష్ణుడు లోకంలో అన్ని హితాలని సమకూరుస్తూ ఉంటాడు. అటువంటి భద్రాప్రియుని యొక్క ఆరాధన చేసినటువంటిదే ద్రౌపదీదేవి. అసలు కృష్ణుణ్ణి 8 మంది వరించారు కనుక కృష్ణుడు ఎవరిని ఎలా, ఆయన ఏ తత్వాన్ని గ్రహించి ఆయన ఆశ్రయించిన తర్వాత వారిని పరిరక్షించాడో తెలుసుకున్నటువంటిది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఆ ద్రౌపదీదేవి కూడా కృష్ణ భక్తిలో సామాన్యమైనటువంటి స్థితిని పొందలేదు. ఆవిడ నిజానికి ధర్మరాజు ఆ యొక్క దుర్యోధనాదులతో విరోధం ఎందుకు అని చెప్పి సంశయించాడు రాయబారం. అప్పుడు కృష్ణుడు అడిగితే, బాబా పగ అడగించుటంతయు శుభంబు, అది లెస్స అడంగునే పగన్ పగ వగగొన్న మార్కొనక పల్కగా ఉండగవచ్చునే పగదీర్పగ వచ్చిన క్రౌర్యమందు ఏమి గతి తలంచిన పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవ అని చెప్పి మహాభారతంలో ఆయన చెప్తే ఈమె ఎంతో ఏడ్చింది. ఆ యొక్క భద్రప్రియుడైనటువంటి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ స్వామి
ఎంత దుఃఖాన్ని పొందాను ఆ వస్త్రాపహరణ సమయంలో అని చెప్పి ఎన్ని ఇక్కట్లకు గురి చేశారు వాళ్ళు. ఆ యొక్క అరణ్యవాస సమయంలో అజ్ఞాతవాసంలో నేను ఎంత దుఃఖాన్ని పొందాను అని కృష్ణుని ముందు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే, నీకు సుభద్ర కన్నా నేను కదా భద్రాప్రియ అయినటువంటి కృష్ణ, ప్రీతితో ఉండేటువంటి దాన్ని అని చెప్పి చెప్తే, లలనా ఉడుగుము, నువ్వు బాధపడద్దమ్మా, లలనవు నువ్వు కలకంఠ కంటి కన్నీరులికినటువంటి తర్వాత దా దుఃఖానికి కారణమైనటువంటి వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండరు. నీ ఏడ్పుల కొలంది కురు నృపాల పుత్ర సంతతికి మొత్తం ఆ కురురాజు అయినటువంటి ఆ మహానుభావుడిగా భావించుకుంటూ ఉండేవాడైనటువంటి ఆ దుర్యోధనుడికి కానీ దుశ్శాసనుడికి కానీ వారి భార్యలకు కానీ వారి సంతానానికి కానీ యమున మహిషపు లోహ గంటలు చక్కగా వినబడుతున్నాయి, నీ ఏడుపులే వారి యొక్క దుఃఖానికి మూలమై ఉన్నాయి అని చెప్పి ఓదార్చినటువంటి వాడు భద్రాప్రియుడైనటువంటి కృష్ణస్వామి. ద్రౌపదీదేవి దుఃఖాన్ని భరించలేకే ఆయన రాయబారం చేసేటప్పుడు దుర్యోధనాదులకు ఎవరైతే సహకరిస్తున్నారో వారికి కూడా హెచ్చరిక చేశాడు. సారపుధర్మమున్ విమల సత్యము పాపము చేత బుంకుచే పారమ పొందలేక చెడవారిన దైన యవస్థ దక్షుల వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. అయ్యా, ధర్మో రక్షతి రక్షిత అంటే ఏదో ధర్మాన్ని మీరు కాపాడాలేమో అని అనుకుంటున్నారు, ధర్మాన్ని ఆశ్రయిస్తేనే మీరు కాపాడబడతారు అని చెప్పి, మీరు కాపాడడం లేకపోయినా దక్షులయ్యి అది మీకు చేటవుతుంది కానీ సత్యాన్ని ధర్మాన్ని నేను పూనుకుని రక్షిస్తాను అని చెప్పి చెప్పినటువంటి వాడు భద్రాప్రియుడైనటువంటి భక్తుల పట్ల ఎప్పుడూ కూడా ఆ యొక్క మంగళకరమైనటువంటి భావన కలిగినటువంటి పరమపురుషుడైనటువంటి కృష్ణదేవుడు. అలా భక్త కోటి పట్ల మంగళమైనటువంటి భావనలతో నిలువెత్తు దర్పణంగా ఆ యొక్క కలియుగంలో ఆనంద నిలయంలో నిలిచినటువంటి ఆ శ్రీనివాస స్వామిని ఓం భద్రప్రియాయ నమః అని చెప్పి మనం ఆశ్రయిస్తే, ఆ పాండవుల వలె అక్రూరుడి వలె ఇతరులైనటువంటి మహానుభావులైనటువంటి ఉద్ధవుడు ఇత్యాదుల వలె మనం సర్వకాలాల్లో రక్షింపబడతాం. ఈ సత్యాన్ని మనం పట్టుకుందాం, మన మానవ జీవితాన్ని కళ్యాణమయంగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 368వ నామం ఓం సుభద్రాయ భ్రాత్రే నమః. రోహిణి వసుదేవులకు పుత్రిక అయిన సుభద్రకు భ్రాత అంటే అన్నగారు. అంటే రోహిణి వసుదేవులకి పుత్రిక మన సుభద్ర, పుత్రుడు గదుడనేటువంటి వాడు, ఆ గదుడికి సోదరి మన సుభద్ర. రోహిణీదేవి అలాగే దేవకి ఇద్దరు వసుదేవుని యొక్క భార్యలే. రోహిణీదేవికి పుట్టినటువంటి వారు సుభద్ర, రోహిణీదేవికి పుట్టినటువంటి వాడు గదుడు అనేటువంటి వాడు. ఆ రోహిణీదేవికి పుట్టినటువంటి వాడు మరొకడు మన బలరాముడు. అయితే బలరాముడు ఆ యొక్క నందుడికి దేవకికి పుట్టినటువంటి వాడు. ఆ బలరాముడు వసుదేవుడికి రోహిణికి పుట్టాడు అని అంటున్నారు. ఆయన సప్తమ సంతానం కదండి, ఆ యొక్క దేవకికి వసుదేవుడికి అని అంటారు. ఆ సప్తమ సంతానంగా ఆయన ఆ గర్భంలో పెరిగిన సంకర్షణ లాగివేయబడినటువంటి వాడు బావుగా, అలా లాగివేయబడి యోగమాయ అక్కడికి వెళ్ళిపోయి ఆ తర్వాత రోహిణి గర్భంలో పెరిగినటువంటి వాడు కనుక వసుదేవుడికి రోహిణికి పుట్టినటువంటి వాడుగా బలరాముడు కనిపిస్తున్నాడు. కానీ నిజానికి వసుదేవుడికి రోహిణికి పుట్టినటువంటి వాళ్ళు సుభద్ర గదుడు ఇద్దరే. మూడవ వాడుగా బలరాముడు ఆమె గర్భం నుంచి బయట వచ్చాడు కనుక వీరికి కృష్ణుడికి కూడా అన్నగారుగా ఆయన ఉన్నాడు. అయితే సుభద్ర పట్ల నిజంగా గదుడి పట్ల ప్రీతిగా ఎంతగా ఉన్నాడో మనం చెప్పుకున్నాం, కానీ సుభద్ర పట్ల ఎంత ప్రీతిగా ఉన్నాడు అని అంటే, నిజానికి ఆయన వృష్ణి పాండవ వంశాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలి అని అనుకున్నాడు. కానీ సుభద్ర ఎప్పుడూ కూడా తనకి అన్నగారే రక్ష అని చెప్పి నమ్మింది. బలరాముడి కన్నా కూడా ఎక్కువగా కృష్ణుడినే నమ్మింది. అంటే రోహిణీదేవి పుత్రుడు కాదు ఈయన, ఆ యొక్క దేవకీదేవి పుత్రుడు కృష్ణుడు, అయినా కూడా తన తోబుట్టువుల కన్నా ఎక్కువగా
కృష్ణుడు ఆదరిస్తాడు అని చెప్పి నమ్మి తన తండ్రి గారి పుత్రుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ అయిన కృష్ణుడినే సుభద్ర ఆశ్రయించింది. ఆమె కష్టాల్లో ఎప్పుడైనా కూడా ఆ కృష్ణుడినే నమ్ముకున్నది. అందుకే అర్జునుడిని పతిగా చేయమని చెప్పి ప్రార్థిస్తే అంగీకరించి సుభద్రకి అర్జునుడినే పతిగా చేసినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. నిజానికి అన్నగారైనటువంటి బలరాముడికి కానీ గదుడికి కానీ అంత ఇష్టం లేదు. వాళ్ళు ఆ యొక్క దుర్యోధనుడికి ఇద్దాము అని చెప్పి దుర్యోధనుడిని బావగా చేసుకుందాం, దుర్యోధనుడి యొక్క కుమారుడైన లక్ష్మణుడికి ఇద్దాము అని అనుకున్నారు. కానీ కృష్ణుడు సుభద్ర మనసెరిగి వెంటనే కృష్ణుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క దివ్యమైనటువంటి సుభద్ర మనసెరిగినటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ సుభద్ర అర్జునుడిని వలసింది కనుక సుభద్రార్జున విజయం జరిగేట్టుగా కళ్యాణం అనేటువంటి కార్యం అది పరిపూర్ణం అయ్యేట్లుగా తన బుద్ధి కుశలత చేత చేసి మళ్ళా బలరాముడి చేత అక్షతలు వేయించినటువంటి వాడు. సామాన్యుడు కాదు రేవతి, బలరాముడి చేత అక్షతలు వేయించినటువంటి వాడు. సుభద్రాదేవి నెత్తిన ప్రీతిగా తనకి ఇష్టం లేనటువంటి అభిమన్యుని పెళ్లి చేసుకున్నా కూడా ఆ అభిమన్యుని యొక్క సుతుడు ఆ అశ్వత్థామ చేత గర్భంలోనే చంపబడుతూ ఉంటే అప్పుడు కేవలం మావి ఉమ్ము ఇత్యాదుల చేత నిండినటువంటిది అపవిత్రమైనటువంటి ఆ యొక్క గర్భం. అటువంటి గర్భంలో ఉండేటువంటి మలమూత్రాదుల మధ్య మావి మధ్యలోకి వెళ్ళి ఆ పరమపురుషుడు పరీక్షణ్ మహారాజుని ఉత్తరా గర్భంలో ఉండగా కాపాడేశాడు. అప్పుడు ప్రార్థించింది సుభద్రే, నా కోడలు యొక్క గర్భంలో నా కొడుకు యొక్క సంతానం పెరుగుతోంది, దాన్ని సంహరించేస్తోంది ఈ యొక్క అశ్వత్థామ చేత విడవబడినటువంటి బ్రహ్మాస్త్రం, అన్నయ్యా నువ్వే కాపాడాలి అని సుభద్ర ప్రార్థిస్తే అప్పటికే రథం ఎక్కేస్తూ కాలు రథం పైన పెట్టేసినటువంటి వాడు ద్వారకి వెళ్ళిపోతూ మన కృష్ణ పరమాత్మ సుభద్ర యొక్క ప్రార్థనతో అలాగే ఉండి అక్కడ సూక్ష్మ రూపంలో ఆయన మళ్ళా ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ ఉత్తర గర్భంలో పరీక్షణ్ మహారాజుని కాపాడేసినటువంటి వాడు అంతటి సుభద్ర ప్రియుడైనటువంటి శ్రీకృష్ణస్వామి. కనుక మన వంశాన్ని నిలబెట్టాలంటే, మన కళ్యాణములన్నీ కూడా సఫలం సుఫలం కావాలంటే మనం కృష్ణ పరమాత్మని ఏ నామంతో పట్టుకోవాలి, వెంకటాద్రి కృష్ణుని యొక్క సౌజన్యాన్ని మనం ఏ విధంగా పండించుకోవాలి అని అంటే ఓం సుభద్రాయ భ్రాత్రే నమః అనే నామం పట్టుకోవాలి. సంసార సాగరంలో మన కళ్యాణాలు దీప్తిమంతం అవుతాయి, మన సుతులు మన యొక్క పౌత్రులు పుత్రులు అందరూ సుఖంగా ఉంటారు స్వామి చల్లని నీడలో ఈ నామాన్ని పట్టుకుంటే.